हाय फ्रेंड्स नेन मीकु ई वीडियोलो पान कार्ड गुरिंची अदे विधंगा पान कार्ड मीद उन्नटुवंटी ई पान नंबर एदैते उंदो ई पान नंबर नी ए विधंगा फ्रेम चेशारु अने विषयालनु नेन मीकु इक्कड एक्सप्लेन चेस्तानु। सो टापिक लकु वेल्ले मुंदु मीरु कनुक ना यूट्यूब चानल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते दयचेसि सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स, अदे विधंगा लाइक चेयंडि, मीरु लाइक चेसि नाकु सपोर्ट गा उंटुंदि। सो इप्पुडैते टापिक लोकि वेल्लिपोदाम। इक्कड मीरु चूडोच्चु, सो इक्कड मीरु चूस्तुन्नटुवंटिदि इदि पान कार्ड गा मनं दीन्नि चेप्पुकोवच्चु। అయితే పాన్ కార్డ్ని ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు। ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన టాప్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా పాన్ కార్డ్ హోల్డర్ యొక్క నేమ్ అయితే ఉంటుంది ఇక్కడ, అదేవిధంగా ఆ పాన్ కార్డు హోల్డర్ యొక్క ఫాదర్ నేమ్ ఉంటుంది, పాన్ కార్డు సంబంధించిన హోల్డర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు। సో అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది, పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ మనకు ఈ కార్డ్ మీద చూడొచ్చు। దాని కింద చూస్తే ఇక్కడ పాన్ కార్డ్ హోల్డర్ యొక్క సిగ్నేచర్ చూడొచ్చు, అంటే సంతకం చేసి ఉంటుంది। అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో కూడా ఉంటుంది, ఆ పాన్ కార్డు ఎవరిది అనేటువంటిది తెలుసుకోవడం గురించి ఆ వ్యక్తి యొక్క పాన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది। సో ఇక్కడ మనం టాపిక్ వచ్చేసి మెయిన్గా ఈరోజు ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా ఫ్రేమ్ చేశారు అనేటువంటి ఈ విషయాలని గురించి అయితే ఇక్కడ మనం చూద్దాం। సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాన్ కార్డ్, అసలు పాన్ కార్డ్ అంటే ఏంటి, పాన్ కార్డ్ని మనం పర్మనెంట్ అకౌంట్ నెంబర్గా మనం ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు। సో ఓకే ఫ్రెండ్స్, పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్గా దీని యొక్క ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు మనం। ఈ పాన్ కార్డ్ని ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం దీంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులో సిబిడిటి అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ మనకు పాన్ కార్డ్ని అయితే ఇష్యూ చేస్తుంది। సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి దీని ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు। అయితే ఈ పాన్ కార్డ్ని 1972లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఏదైతే ఉందో ఇది తీసుకురావడం జరిగింది। సో అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు పాన్ కార్డ్ నెంబర్, సో ఈ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో 10 డిజిట్ ఆల్ఫా క్యారెక్టర్స్ అని చెప్పేసి, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అని చెప్పేసి 10 నెంబర్లు ఉండడం జరుగుతుంది। అయితే ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ అంటే లెటర్స్, అదేవిధంగా నెంబర్స్ని కలిగి ఉంటే మనం దాన్ని ఆల్ఫా న్యూమరిక్గా చెప్పుకోవచ్చు। అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాన్ కార్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు। ఎందుకు ఎలక్ట్రానిక్ సిస్టమ్గా చెప్పడం జరిగింది అంటే ఈ పాన్ కార్డ్ ద్వారా ఈ పర్సన్ లేదంటే కంపెనీకి సంబంధించినటువంటి ఆల్ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ పాన్ నెంబర్ ద్వారా, మనం సింగిల్ పాన్ నెంబర్ ద్వారా అయితే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది। అదేవిధంగా ఈ పాన్ కార్డ్ అనేది పర్సన్కి లేదంటే కంపెనీకే కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డెఫినేషన్, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి అందరి ఈ పర్సన్స్ అందరికి కూడా పాన్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది। సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఇది పర్సన్ కిందికి వస్తారనమాట, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా పర్సన్ కిందికి వస్తారు। ఈ పర్సన్గా మనం అయితే 1961 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరినీ కూడా పర్సన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు। సో ఇక్కడ చూస్తే కంపెనీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఫామ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ట్రస్ట్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, గవర్నమెంట్, సో వీళ్ళందరినీ కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం పర్సన్స్ డెఫినేషన్లో కూడా కవర్ అవుతాయి। అయితే ఈ పాన్ కార్డ్ అనేది కేవలం మన పర్సన్స్కే కాకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా పాన్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది। సో మన టాపిక్ వచ్చేసి మెయిన్గా ఈ 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఏదైతే ఎలా ఫ్రేమ్ చేశారనేది కదా, ఇప్పుడు మనం అయితే చూద్దాం। ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా ఒక పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వడం జరిగింది। సో ఇది పాన్ నెంబర్ అనమాట, సో 10 డిజిట్స్ అయితే ఉంటాయి చూడవచ్చు ఇక్కడ, 3, అదేవిధంగా 4, 5, 6, 7, 8, 9, 10, ఈ విధంగా ఈ 10 డిజిట్ నెంబర్స్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు। అయితే ఫస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది, ఫస్ట్ 3 నెంబర్స్ గాను, తర్వాత 4th డిజిట్ గాను, తర్వాత 5th, ఆ తర్వాత ఈ 6th to 9th డిజిట్ గాను, లేదంటే లాస్ట్ 10 డిజిట్గా ఇక్కడ దీన్ని డివైడ్ చేయడం జరిగింది। సో నేను ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ 3 డిజిట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఏదైతే ఉందో ఇవి A to Z వరకు ఈ డిపార్ట్మెంట్ దీన్ని ర్యాండమ్గా అలాట్ చేయడం జరిగింది। సో AFZ అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీరు A to Z ఉన్నటువంటి ఇంగ్లీష్ లెటర్స్ తీసుకోవడం జరిగింది। అదేవిధంగా 4th లెటర్, ఇక 4th క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇది అంటే ఈ పాన్ కార్డ్ వచ్చేసి కంపెనీకా లేదంటే పర్సన్కా, మనం ఇందాక చెప్పుకున్నట్టు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీదా, ట్రస్ట్దా, లేదంటే ఫార్మా, అసోసియేషన్దా, ఎవరిది అనేటువంటి తెలుసుకోవడం కోసం ఈ 4th డిజిట్లో అయితే మనకు ఒక చిన్న లెటర్ అయితే ఉంటుంది। మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు। పర్సన్స్ అయితే P అని చెప్పేసి ఉంటుంది, కంపెనీస్కి అయితే C ఉంటుంది ఇక్కడ 4th డిజిట్ లేదంటే 4th క్యారెక్టర్ వచ్చేసి,
అదే విధంగా ఫిఫ్త్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే మీరు మన పేరులోని మన పేరు యొక్క ఇక్కడ కార్డ్ హోల్డర్ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ అంటే మన పేరు మన ఇంటి పేరు లేదంటే మన పేరు యొక్క లాస్ట్ నేమ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ రెండింటి మధ్య సర్ నేమ్ అదేవిధంగా లాస్ట్ నేమ్ ఈ రెండింటిలో ఏదో ఒక నేమ్కి సంబంధించినటువంటి మొదటి అక్షరం అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మీ కార్డు కనుక మీ పాన్ కార్డు ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు యొక్క ఇంటి పేరు యొక్క ఫస్ట్ లెటర్ లేదంటే మీ పేరులోని లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యొక్క ఫస్ట్ అక్షరం కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ ఇక్కడ నుంచి ఈ 4-digit నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా 1 నుంచి ఈ 999 నెంబర్స్ మధ్య ర్యాండమ్గా తీసుకోవడం జరిగింది. అయితే లాస్ట్ డిజిట్స్ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ డిజిట్ చెక్ డిజిట్గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఇది ఆల్ఫాబెట్ అంటే ఎనీ ఆల్ఫాబెట్ ఏదైనా ఒక ఇంగ్లీష్ లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే సింపుల్గా దానికి పర్పస్ ఏం లేదు, మన ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఏదో ఒక లెటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ 3-digit గాను అదేవిధంగా తర్వాత 4th, 5th తర్వాత 6th to 9 digits అలాగే లాస్ట్ 10-digit దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాన్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయం కానీ మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం సెక్షన్ 139A అనేటటువంటి సెక్షన్ ద్వారా ఈ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ సెక్షన్ ద్వారా మనకు ఈ పాన్ కార్డ్ సంబంధించిన ఎన్ఎస్డిఎల్ అనే సైట్ ఒకటి ఉంటుంది. ఈ సైట్లోకి వెళ్ళి మనం అయితే పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎన్ఎస్డిఎల్ అనేది నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్గా మనం దీన్ని ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆ పాన్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు మనకు 49 క్యాపిటల్ A అదేవిధంగా 49 డబల్ A మనం 2A చూడవచ్చు. సో ఈ విధంగా 2 forms అయితే మనకు ఉంటాయి. ఈ 2 formలోకి వెళ్ళి మనకు మనకు కావాల్సిన ఫామ్లో మనమైతే ఈ పాన్ కార్డ్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరి దగ్గరైనా సరే ఒక పాన్ కార్డు కంటే మోర్ దెన్ 1 పాన్ కార్డ్ ఎక్కువ పాన్ కార్డు ఉన్నట్లయితే ఆ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం సెక్షన్ ఇక్కడ చూసుకున్న 272 క్యాపిటల్ B ప్రకారం పెనాల్టీ 10,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే మైనర్కి పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందా అని అడిగితే ఎస్ అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. సెక్షన్ 160 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మైనర్ కూడా పాన్ కార్డ్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఇక్కడ మైనర్ అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తిని మనం మైనర్గా చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఎందుకు పాన్ కార్డ్ మనకి ఎందుకు అవసరం అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం కనుక 5 లక్షలు కంటే మించినటువంటి ఏమైనా ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే ల్యాండ్ కావచ్చు ఇల్లు కావచ్చు అలా పర్చేస్ చేసిన సిచ్యువేషన్లో లేదంటే 25,000 దాటి ఏదైనా వెహికల్ పర్చేస్ చేసినప్పుడు లేదంటే మనం బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ ఏమైనా డిపాజిట్ క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ తర్వాత జ్యువెలరీస్ గ్యాస్ కనెక్షన్స్ ఫోన్ కనెక్షన్ ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా మనకు ఈ పాన్ కార్డ్ అనేటువంటిది మనకు అయితే చాలా అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పాన్ కార్డ్ అనేది మనకు అడ్రస్ ప్రూఫ్గా కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే పాన్ కార్డ్ గురించి. సో ఇక్కడ మీరు చూడడం జరిగింది పాన్ కార్డ్ గురించి. సో ఇది ఫ్రెండ్స్.